నిజామాబాద్ మండలం నర్కుడాలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద నిర్మించిన కాళీ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆలయంలో కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన జరిగి మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ కవిత. కాళీమాతను కలకత్తా నుంచి హైదరాబాద్కు తీసుకుని రావడం మహాభాగ్యమన్నారు. కాళీమాత ఆశీర్వాదం హైదరాబాద్ పై ఉందన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, తెలంగాణ అభివృద్ధి చూశాం, భారతదేశ ముఖ చిత్రం మార్చే దృక్పథంతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ కు బెంగాలీ సమాజ్ మద్దతు ఉండాలని కోరారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశ నిర్మాణంలో బెంగాలీ సమాజ్ పాత్ర కీలకంగా పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బెంగాల్ సమాజానికి ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ అందరినీ కలుపుకొని పోతుందన్నారు.